సంగీతం 39వ కీర్తనలో దావీదు రెండు మాటలు అంటూ ఉన్నారు. ఇది 14వ వచనంలో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచుని ఉన్నాడు. 13వ వచనంలో, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అన్నాడు దావీదు. 15వ వచనంలో, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎన్నికలు నీకు మరుగు ఉండలేదన్నాడు. కనుక దావీదు భక్తుడు 139వ కీర్తన 13లో ఒక మాట, 13లో ఒక మాట అన్నాడు. నేను నా తల్లి గర్భంలో నిర్మింపబడుతుంది అని 13లో అన్నాడు. భూమి యొక్క అగాధ స్థలములో నేను నిర్మించబడ్డాను అని 15వ వచనంలో అంటున్నాడు. ఇంతకు ఒక మనిషి దావీదు భక్తుడు తన గురించి తన నిర్మాణాన్ని గురించి ఏం చెబితే అది మానవులందరినీ గురించినటువంటి సత్యమే ఉండాలి. మానవులందరి నిర్మాణ రీతి పద్ధతి అదే అయి ఉండాలి. ఎందుకంటే మనుష్య జాతులు ఆయన ఒక సభ్యుడే కాదు, బెల్కి చెడుకులాగా వేరే చోటు ఊడిపడ్డవాడు కాదు. ఆదాము హవ్వల యొక్క రక్తం పంచుకొని పాపములోని నా తల్లి నిన్ను గర్భమును ధరించడం చెప్పాడు. నీ కథ నా కథ మనందరి కథ అదే. కనుక దావీదు భక్తుని దేవుడు ఎలా నిర్మించాడు అలాగే మనుషులందరినీ నిర్మిస్తూ ఉండి ఉండాలి. అదే నిజమైతే దావీదు అంటాడు, నేను తల్లి గర్భంలో చేయబడ్డాను, నిర్మించబడ్డాను, భూమి అగాధ స్థలంలో కూడా నిర్మించబడ్డాను. అంటే తల్లి గర్భములో నిర్మించబడింది శరీరము, భూమి అగాధ స్థలములో నిర్మించబడింది మానవుని ఆత్మలు ఉండాలి. యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, శరీర మూలంగా పుట్టింది శరీరము, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ అయి ఉన్నది అని యేసు ప్రభు వారు నికోదేముని చెప్పారు. యోహాను సువార్త 3:6 3:6, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయుని ఉన్నది. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క శుక్ల సంగీతముల యొక్క కలయిక వలన ఉత్పన్నమయ్యేది శరీరమే. ఈ రెండు శరీరాలే కలుసుకున్నాయి. శరీర సంబంధమైన రసాయనాలు ఉత్పన్నమైనవి. ఆ భౌతికమైన రసాయనిక మిశ్రమం చేత పుట్టింది మళ్ళీ ఒక శరీరమే. వాళ్ళు అమ్మా నాన్నలు మన శరీరాలకు తల్లిదండ్రులే కానీ ఆత్మకు కాదు. ఆత్మలకు తండ్రి దేవుడు. మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన మానవాత్మలు ఇంకొక ఆత్మ లోపల తయారు చేయాలి. శరీరములో నుండి పుట్టింది శరీరం అన్నాడు కదా. ఈ శరీరాలకు పుట్టుకకు కారణమైనటువంటి శరీరాలు ఉన్నాయి. మన శరీరానికి దీని జన్మకు కారణమైన రెండు భౌతిక శరీరాలు ఉన్నట్టు మనలోని ఆత్మ యొక్క ఉనికికి జన్మకు కారణమైన ఇంకో ఆత్మ ఉండాలి. అది భూమి యొక్క ఆత్మ. మనిషికి శరీరము ఆత్మ ఎలాగైతే ఉన్నాయో ఈ ప్రకృతికి పంచభూతములకు గ్రహములకు నక్షత్రాలకు అన్నిటికీ కూడా భౌతిక శరీరం మరియు ఆత్మ కూడా ఉంటుంది. భూమి ఉన్నది, భూమి యొక్క ఆత్మ ఉన్నది. భూమి యొక్క ఆత్మలో మానవుని ఆత్మ తయారవుతుంది, నిర్మాణం అవుతుంది. భూమి యొక్క ఆత్మ పాతాళం, అందుకే అది ఆత్మల లోకము అన్నాడు. అక్కడ ఆత్మలు సంచరిస్తాయి, ఆత్మలు విశ్రాంతి పొందుతాయి, ఆత్మలు శిక్షించబడతాయి, ఆత్మలు చెరలో ఉంచబడతాయి. ఈ ఆత్మల వ్యవహారం అంతా పాతాళంలో జరుగుతుంది. ఎందుకంటే పాతాళమే ఒక ఆత్మ. భూమి అనే ఒక భౌతిక పదార్థం మట్టి కూడా ఉన్నది, భూమి అనే ఒక ఆత్మ కూడా ఉంది. రంజితోఫీర్ అనే ఒక బాడీ ఉంది, రంజితోఫీర్ అనే ఒక స్పిరిట్ కూడా ఉంది. రంజితోఫీర్ అనే ఒక ఆత్మ, ఒక శరీరం ఎలాగైతే ఉన్నాయో భూమి అనే ఒక శరీరం, భూమి అనే ఒక ఆత్మ కూడా ఉంది. భూమి యొక్క ఆత్మ, భూమి అనే ఆత్మ లోపల మానవుని యొక్క ఆత్మ, మానవాత్మ నిర్మాణం అవుతుంది. అందుకే మన వాళ్ళు భూమిని భూమాత అన్నారు. మదర్ ఎర్త్, మదర్ ఎర్త్, భూమి మన తల్లి. భూమి లోపల
మన ఆత్మ నివసిస్తుంది, ఆత్మ నిర్మాణం అవుతుంది. అక్కడి నుంచి వచ్చి తల్లి గర్భంలో తయారవుతున్నటువంటి ఆ చిన్న మానవ దేహంలో జ్వరబడుతుంది, ప్రవేశిస్తుంది. ఈ రెండు సన్నిహితమై ఒక మానవ వ్యక్తిగా పుట్టిన తర్వాత, కొంతకాలం బతికిన తర్వాత, జీవితకాలం అయిపోయిన తర్వాత, మరణ సమయంలో ఆ ఆత్మ మళ్ళీ అక్కడికే పోతుంది. మానవుని ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అదే భూ అగాధి స్థలంలో పరిగి వెళ్ళిపోతుంది. అందుకే యోబు అన్నాడు, నేను దిగంబరినే నా తల్లి గర్భములో నుండి వచ్చి తిని, దిగంబరినే నేను అచ్చటికి వెళ్ళదు. అంటే నేను చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాను అంటున్నాడు. ఎక్కడికి? ఏ తల్లి గర్భంలో నుండి వచ్చాడో అదే తల్లి గర్భం లోపలికి ఇప్పుడు మళ్ళీ వెళ్తాను అంటున్నాడు. అది మానవ తల్లి కాదు, ఒక మానవ మాతృరాలైనటువంటి మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ కడుపు లోపలికి మనం వెళ్తామా చచ్చిపోయిన తర్వాత? అప్పటికి ఆమె ఎప్పుడూ పోయి ఉంటుంది. ఆమె సజీవురాలై ఉన్నా నుండి వృద్ధురాలై ఉంటుంది. వృద్ధురాలైనా నడి వయస్కురాలైనా ఇప్పుడు మనం చచ్చిపోయి మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళే పరిస్థితి, పద్ధతి, అవకాశం ఉందా? లేదు కదా. కనుక ఏమి మాటలకు అర్థం ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికైతే వెళ్తాడు, వెళుతున్న ఆ స్థలాన్ని తల్లి గర్భము అని పిలుస్తున్నాడు, పేరు పెడుతున్నాడు. వేడు చనిపోయాక మానవుని వెళ్ళేది పాతాళానికి, కాబట్టి దాన్ని తల్లి గర్భం అంటున్నాడు. అది తల్లి గర్భం అని ఎందుకన్నాడంటే అది కూడా జన్మనిచ్చింది కనుక. ఎవరికి జన్మనిచ్చింది? మన ఆత్మకు జన్మనిచ్చింది. ఆత్మ మూలంగా తయారైంది ఆత్మ. అమ్మా నాన్నల శరీరం నుండి తయారైంది ఈ శరీరం.